సాగి నడచిల యువతకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య నైపుణ్యాభివృద్ధి అవకాశాలు విస్తృతపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ వడివడిగా అడుగులు వేస్తోంది. లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఎన్ని డిగ్రీలున్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కష్టమే. ఇది గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా రంగంలో కీలక సంస్కరణలు చేపట్టారు. పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. పేద పిల్లలకు పెద్ద చదువులు చదివే అవకాశం కల్పించారు. ఇదే తరుణంలో దేశవ్యాప్తంగా విద్యా రంగంలో నూతన సంస్కరణలు మొదలయ్యాయి. దేశంలో విద్యారంగం ముఖచిత్రం శరవేగంగా మారుతుంది. కానీ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వా కొత్తూరు గ్రామంలో గల అంబేద్కర్ గురుకులం మాత్రం జగన్ సర్కార్కి మచ్చ తెచ్చిపెట్టింది. విద్యార్థులకు పెట్టవలసిన ఆహారాన్ని గూర్చి మెను ఉండదు. ఉడకబెట్టిన గుడ్లు పెట్టవలసిన సమయంలో ఉక్కిరి వేసి పెడతారు. అక్కడ ఆకుకూరలతో భోజనం ఉండే ఉండదు. ఎప్పుడు సాంబార్తోనే విందు. కొన్ని సందర్భాల్లో అయితే ప్రభుత్వం నుండి ఎటువంటి సరుకులు రాలేదంటూ విద్యార్థులను ఇంటికే సైతం పరిమితం చేస్తారు. ఇక్కడ సిబ్బంది అంతా ఒకటే మాట, ఒకటే బాణం. ఎవరైనా నిజం చెప్తే వాడికి చర్యలు తప్పమంటూ భయభ్రాంతులకు గురి చేస్తారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం లోవకొత్తూరు గ్రామంలో గల అంబేద్కర్ గురుకులం పాఠశాలలో 468 మంది 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. నియోజకవర్గ మారుమూరల్లో ఉన్న ఈ గురుకులాలన్నీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇక్కడ సిబ్బంది ఇష్టానుసారంగా విధులు నిర్వహించడం జరుగుతుంది. బాధ్యత గల ప్రిన్సిపాల్ మరపట్ల రాజు గురుకులంకు రానేరారని పలు ఆరోపణలున్నాయి. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి గురుకులంలోనూ విద్యార్థిని విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపట్టింది. కానీ ఉడకబెట్టిన కోడిగుడ్డు ఉండవలసిన సమయాన్ని గుడ్డు ఉక్కిరి వేసి పెట్టడం జరుగుతుందని విద్యార్థులు వాపోతున్నారు. మెనూ ప్రకారం ఆహారం ఏదని, నిరతిగా పచ్చని పల్లెటూరులో కూరగాయలు దొరకడమే కష్టమని నేరుగా సమాధానం చెప్పేస్తున్నారు. అప్పుడప్పుడు రోజులు బాగుండి ఎవరైనా గురుకులంలోనూ సందర్శించడానికి వస్తే విద్యార్థులకు పండగే. కోడి మాంసం దొరుకుతుందని, ఈ సామ్రాజ్యంలో బయటికి వారికి ప్రవేశం ఉండదు, ఎక్కువగా ప్రశ్నిస్తే దాడులు నిర్వహిస్తారని గతంలో పలు ఆరోపణలున్నాయి. 468 మంది విద్యార్థులకు 24 మంది సిబ్బంది, 7 మంది శానిటైజర్ సిబ్బంది, 7 మంది సెక్యూరిటీ గార్డ్స్, 6 మంది కుకింగ్ సిబ్బంది ఉన్న గురుకులం విఫలం చెందింది. 7 మంది శానిటైజర్ సిబ్బంది ఉన్న శానిటైజర్ సూపర్వైజర్ లావరాజు కాలక్షేపం చేస్తూ సిబ్బందితో శానిటైజర్ చేయించక డార్మిటరీల గదును పూర్తిగా ధ్వంసం చేశారు. కూర్చొని చదువుకునే ప్రదేశాలు మలమూత్రం విసర్జనలతో దర్శనమిస్తాయి. స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు గడిచినా ఇక్కడ విద్యుత్ దీపాలు సరిగ్గా ఉండనే ఉండవు. విద్యార్థులకు చీకట్లో చదువులు, సిబ్బందికి మాత్రం ఇన్వర్టర్లు. త్రాగడానికి మాత్రమే కాదు స్నానం చేయడానికి కూడా నీరుండదు. విద్యార్థులు మల విసర్జన కొరకు కొండల తట్టు బహిర్గంగా ప్రవేశానికి వెళ్లవలసిందే. గురుకులను ప్రత్యేకాధికారులు సందర్శించి పూర్వ వైభవానికి తీసుకురావాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని విద్యార్థి తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యపై ప్రత్యేక శ్రద్ధ సాధిస్తూ ముందరకు వేస్తున్న జగన్ సర్కార్ అంబేద్కర్ గురుకులంపై ఎటువంటి శ్రద్ధ చూపుతుందో వేచి చూడాల్సిందే.